మీ మెడ నల్లగా మారిందా? కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ మెడ తెల్లగా మృదువుగా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడ మీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. నిమ్మకాయలోని విటమిన్ సి మెడ మీద ఉన్న మృత కణాలను నాశనం చేస్తుంది. అలాగే సూర్యరశ్మి వలన వచ్చే నలుపును కూడా తొలగిస్తుంది. 1 స్పూన్ నిమ్మరసంలో 1 స్పూన్ దోసకాయ రసం కొద్దిగా గంధం కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మెడ మీద రాసుకుని 1/2 గంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేయడం వలన మీ మెడ మీద నలుపు త్వరగా తగ్గిపోతుంది. మెడ తెల్లగా కావాలంటే 1 స్పూన్ గంధంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడ తెల్లగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి రాసుకున్నా కూడా మెడ తెల్లగా కనిపిస్తుంది. ఆలుగడ్డను ముక్కలుగా కోసుకుని 2 వారాలకోసారి మెడ మీద రుద్దుకుంటే మీరే ఆ తేడాని గమనించవచ్చు. 5 నుంచి 6 బాదం పప్పులు తీసుకుని 4 గంటల పాటు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత వాటికి పొట్టు తీసి ముద్దగా నూరి రోజ్ వాటర్తో కలిపి పడుకునే ముందు మెడ మీద రుద్దుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మెడ మీద గల నలుపు తొలగిపోతుంది. కలబంద రసాన్ని మెడ మీద రుద్దుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మెడ తెల్లగా కనిపిస్తుంది.